వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ఏపీలో మొన్నటి వరకు ఓట్ల పండగ నడిస్తే ఇప్పుడు మాత్రం సీట్ల పండగ నడుస్తోంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు త్యాగం చేసేందుకు రెడీగా ఉన్న వాళ్లకు నిజంగా ఇది పండగే. సీట్లు అమ్ముకుంటే ఆ స్థాయిలో భారీ ముడుపులు ముడుతున్నాయి. మరి చేయాల్సిందల్లా పార్టీ మారి పదవికి రాజీనామా చేయటం. నియోజకవర్గంలో అనుచరులు, నమ్ముకున్న వాళ్ళు అడిగితే సింపుల్గా నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పడం లేదు అని చెప్పటం. ఇప్పటికే ఇలా ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీ నుంచి చేజారిపోయారు. ఇప్పుడు మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా చేజారిపోయేందుకు, అంటే గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు. ఆరేళ్ల పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటు వదులుకుంటే 100 కోట్ల రూపాయల వరకు ముట్టజెప్పేందుకు రెడీగా ఉన్నారని టాక్ నడుస్తోంది. అలాగే 2 ఏళ్ల పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటును అమ్ముకుంటే 25 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుంటే 25 కోట్ల రూపాయల వరకు ముడుపులు ముడుతున్నాయట. ఇప్పటికే పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, పద్మశ్రీ ఇలా 3 ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జంప్ అయిపోయారు. వాళ్ల పదవులు వదులుకుంటే భారీ మొత్తంలో వాళ్లకు చేరనుంది. అలా కాకుండా టీడీపీలో చేరిన తరువాత కూడా అదే పదవిలో కంటిన్యూ అవ్వాలి అంటే రూపాయి కూడా రాదు. కానీ అధికార పార్టీలో పదవి కంటిన్యూ అవుతుంది, మండలిలో టీడీపీ బలం పెరుగుతుంది, పదవులు వదులుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి సానా సతీష్, గల్లా జయదేవ్ రాజ్యసభ సభ్యత్వం కోసం రెడీగా ఉన్నారు. మోపిదేవి వదిలేసిన స్థానం ఆ ఇద్దరిలో ఒకరికి కన్ఫామ్ కానుంది. బీదా మస్తాన్ సీటు మాత్రం ఆయనకే ఇచ్చేస్తారు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలుస్తారు. మోపిదేవి మండలిలో ఎమ్మెల్సీగా వెళ్ళిపోతారు. ఆయన కోసం ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ చేస్తున్నారు. ఇలా ఎటు నుంచి చూసినా అంతా డబ్బే. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు రాజ్యమేలుతుంది. ఎమ్మెల్సీ సీటు వదులుకున్నా, ఎంపీ సీటు వదులుకున్నా వాళ్ళ ఇంట్లో కాసుల వర్షం కురవటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.